సమంత ఈ మధ్య కాలంలో నాయక ప్రధానమైన పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వెళ్తుంది యూటర్న్ ఓబేబి సినిమాలు అనుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి ఇక నాయక ప్రధానమైన సినిమాలలో తన కెరీర్ లోని భారీ బడ్జెట్ చిత్రంగా ఆమె శాకుంతలం చేసింది గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో ఆమె నాయక ప్రధానమైన మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ సినిమా పేరే యశోద ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది అయితే ఈ సినిమా టైటిల్ ఎంత సాఫ్ట్ గా ఉంటుందో సమంత పాత్ర కూడా అంతే సాఫ్ట్ గా ఉంటుందట ఈ సినిమాలో ఆమె ఓ సాధారణమైన నర్స్ పాత్రను పోషిస్తుంది ఈ పాత్ర చుట్టూనే ఈ కథ తిరుగుతుంది సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది దీనిని బట్టి యశోదానే పాత్ర చుట్టూ అనూహ్యమైన పరిస్థితులు అలుముకుంటాయనే విషయం అర్థమైపోతూనే ఉంది ఓ సాధారణమైన పాత్ర చుట్టూ అసాధారణమైన సంఘటనలు అలుముకోవడమే ఈ సినిమా అంటున్నారు వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్ని ముకుందన్ రావు రమేష్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు